హలో. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వ్లాగ్స్ ఏంటి ఆశక్క, పెట్టడమే లేదు, వ్లాగ్స్ పెట్టండి అనేసి ఒక్కటే అడుగుతున్నారు కదా, అదేంటో అర్థం కాలేదు. ఈ బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుండి బిగ్ బాస్ మీద పడిపోయాను, అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు. వ్లాగ్స్ కంటెంట్ ఉంది, అది వ్లాగ్ ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అసలు ఎందుకో ఇంట్రెస్టే రావట్లేదు. అండ్ సేపటికి కిందే ఉంటున్నాను, మోహన వాళ్ళతోనే ఉండాలనిపిస్తూ ఉంది. ఇలా వచ్చి దీనికంటూ టైం స్పెండ్ చేయాలి అని అనిపించడమే లేదు, ఎందుకో తెలియలేదు. ఇంకా మా ఫిజ్ గాడు అక్కడ ఎందుకు అలా స్టాచ్యూ లాగా ఉన్నాడో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. కూర్చోరా, రూబడా. ఎగ్ రైసా రూబీ, అది బాగుందా? రూబోడా బాయ్రా. రే ఫిజు, నువ్వు కూడా వెళ్తున్నావా? తింటా. అంతెందుకు మోహన, కొద్దిగా పెట్టకూడదు, వాడు తినడు పెట్టడు, తినదు మోహన తెలిసి. హ్యాపీ పెరగన్నామండి, బాగా కూర్చో. కవర్ బెలూన్స్ అని కవర్లో పోయి హ్యాపీ నీట్గా పెట్టు. ఆ ప్లేట్లో ప్యాంపర్ ఏంద్రా, తీసి పక్కన పెట్టు. ప్యాంపర్ మ్యామీ పోకో యాడ్. బాగాలేదా? మా తెలుసురా వీడి గురించి నాకు. వాడికి వద్దంట మోహన పెరుగన్నము, చికెన్ అన్నం అయితే పెట్టు, తింటది. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు కింద క్లాస్ అటెండ్ అవుతున్నారు. ఎందుకు అంటే మా సుదర్శన్ ఉన్నారు ఇక్కడ, కొంచెం వర్క్ ఉంది, బిజీ, ఇంపార్టెంట్ వర్క్ అంట, అందుకే వాళ్ళిద్దరు కిందే అటెండ్ చేపించాను క్లాస్. ఇంకా ఆంటీ పూచమ్మ అవ్వ చూసారా, అనపకాయలు ఒలుస్తున్నారు. ఇంకా ఆ రోజు అనపకాయల కూర ఉంటుంది. ఇంకా మా శిరీష దీపం పెట్టేసింది, దేవుడికి దండం పెట్టేసుకుంటా ఉంది. హ్యాపీ కూడా జాయిన్ అయింది దండం పెట్టడంలో. రెడ్డి బర్త్డే మొన్ననే అయింది కదా, ఇంకా ఇప్పుడు హ్యాపీ బర్త్డే వస్తుంది కదా, దానికోసం దండం పెట్టుకుంటా ఉంటుంది. ఏమంటే జేజీ నాకు కూడా మంచి మంచి గిఫ్ట్స్ ఇవ్వు జేజీ అని మొక్కుకొని ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో చూస్తున్నారు కదా, అనపకాయలు గింజలు రెడీ అయిపోయి, దీంతో ఇప్పుడు కర్రీ చేసేసేయాలి. అంటే బ్రేక్ఫాస్ట్ వరకే అనమాట, దానికే అన్నం చేసేస్తున్నాము. ఇడ్లీ దోశ పిండి లేదు అందుకని ఇంకా అన్నం చేసుకుంటున్నాము. ఇంకా అన్నంకి ఈ గింజలు కర్రీ అనమాట ఆ రోజు ఇంట్లో. ఇంకా దీంట్లో గింజలు బాగా వాష్ చేసేసుకొని దాంట్లో పసుపు, సాల్ట్, కొద్దిగా వాటర్ కావాలి, ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే. అది కొంచెం ఉడుకుతాయి కదా, దాని తర్వాత కర్రీ చేసుకోవాలి. అది షేర్ చేస్తాను మీతో చేస్తున్నప్పుడు. కోడి గుడ్డు పెడతా ఉంటుంది కూర్చొని, పరిగిస్తారా చెప్పు ఆంటీకి వచ్చి చెప్పంట. ఎలా తెలుస్తుంది మోన అదే పెట్టిందని? ఇలా కూర్చొని ఉంటుంది కనీసం. ఎలా కూర్చొని? ఇంకా మా రూబోడు స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుండి మా టీ టైం కొంచెం చేంజ్ అయిందనమాట. రూబీ వెళ్ళిపోయిన తర్వాత టీ తాగుతున్నాము. అప్పుడైతే మా మోహన కూడా ప్రశాంతంగా తాగుతుంది మాతో, లేకపోతే హడావుడిగా తాగేసి అదేదో తాగామా పెట్టామా అన్నట్టుగా కప్ప అట్ పెట్టేసి గొప్ప పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఆ రూబీని రెడీ చేయాలని. సో అలా కాకుండా రూబీ వెళ్ళిపోయిన తర్వాత టీ పెట్టుకుంటున్నాము. పొద్దున్నే మాస తాతకి బూచమ్మవ్వకి టీ ఇచ్చేస్తుంది అనమాట ఆంటీ తాగేసి. ఇది మాకు సరే మోనం, అది కొంచెం ఉడుకుతాయి కదా అప్పుడు వీడియో తీసుకు. ఇంకా ఇప్పుడు టీ తాగుదామా. సో ఎంఏ టీ ప్రశాంతంగా, ఇల్లు చూసారు ఎంత నీట్గా ఉందో. పిల్లలు ఎక్కడికక్కడ స్కూల్స్ అంటూ ఇట్లా రెడీ ఏమంటారు బిజీ అయిపోతే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, అలాగే నీట్గా కూడా ఉంటుంది కదా. మెయిన్గా మా సుదర్శన్ కూడా ఈ టైంలో ఇక్కడ లేట్ ఆఫీస్ వర్క్లో ఉన్నాడు కాబట్టి ఇంకా నీట్గా ఉంటుంది.
టీ లేదంట ఢిల్లీ అంటే వీళ్ళు ఎత్తుకో మన బండి ఓన్ చూసి అడుగుతా మరి తెలీదు అసలు విషయం తిట్టుకొని ఉంటాడు ఎందుకు పోవాలో తాగు చెప్తానంట కప్పు కదిలిస్తున్నాడా చూస్తున్నాడా ఇంకా కొంతసేపు కామెడీగా బిగ్ బాస్ గురించి చెప్పుకుంటున్నాం వింటారా కాదు మేము చాలే దిగు దిగేసరా అంటాడు ఈ బిగ్ బాస్ కాలి ఓట్లు ఏంది అసలు ఏమనుకుంటున్నావు శిరీష మెయిన్ గా ఫస్ట్ కమెంట్ ఏంటంటే ఆశా గారు పాప మోహన గారు టీ మిస్ అయిపోతున్నారు అది ఒకటి వస్తుందా దాని తర్వాత పాపం ఫిజ్ గార్డ్ నేను బ్లాగ్తో చూపిస్తా ఉంటానా అసలు రమ్మంటారు కుమార్ మే రావాలా మే అంటా నేను అడుగుతాడు అప్పుడు ఆ రోజు ఎలా ఉంటుందో ఏమి అక్కడ ఉన్నారా అప్పుడు ఎత్తుకునే ఇలా ఎత్తుకునే ఎలా ఆయన ఎత్తుకోని అవసరం లేదు ఇట్లా దించుకుంటే కనిపిస్తాండి నేను నన్ను తల ఎత్తి ఇటు చూడాలక్క ఏమో మోహన అప్పుడు కష్టం ఉండొద్దా అని పరిగెత్తుకోవడం మన ఆంటీ పిలుస్తాను గేమ్ లో నేను లేను బీసీ మనం బీసీ కాదు బీసీ డి మనం సో మా మోహన బిగ్ బాస్ కెళ్తే ఎలా ఉంటుంది అని మాట్లాడుకున్నాము అంతే దెన్ అస్సలు విషయానికి వచ్చాము అంటే నేను మీ అందరితో ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోవాలి సో అదేంటి అంటే నాకు యూట్యూబ్లో ఇదొక ఛానల్ మాత్రమే ఉంది ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో ఆశా సుదర్శన్ అనే ఇన్స్టా పేజ్ ఒకటి ఉంది ఇంకా ఫేస్బుక్లో ఉంది బట్ ఆ అకౌంట్ నేను పర్సనల్ నాది సో అది నేను జస్ట్ ఎవరికి షేర్ చేయలేదు ఇంకా వాట్సాప్ నెంబర్ కొందరికి మాత్రమే తెలుసు నా సబ్స్క్రైబర్స్లో సో నా వెల్ విషెస్ అనుకున్న వాళ్ళకి కొందరికి తెలుసు అంతే సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే నేనై నేను మీతో చాట్ చేసిన ఏదైనా యూట్యూబ్ ఛానల్లో ఇలా ఒక వ్లాగ్లో ఏదైనా చెప్పినా ఏదైనా అనౌన్స్ చేసినా అది మాత్రమే తీసుకోండి ఇంకా ఈ వ్లాగ్ కింద కామెంట్స్ వస్తే దానికి రిప్లైస్ ఇంకా ఇన్స్టాలో ఏదైనా పోస్ట్ చేస్తే దానికి రిప్లైస్ ఇంకా ఇన్స్టాలో మెసేజెస్ వస్తారు కదా నాకు పంపిస్తారు కదా సో దానికి రిప్లైస్ అట్లా ఏమైనా వస్తే అవి నేను చేసినట్టు ఇంకా నా వాట్సాప్కి కూడా ఎవరైనా మెసేజెస్ పెడితే దానికి రిప్లైస్ ఇస్తాను కదా సో దానికి కూడా మెయిల్స్కి కూడా ashasudarshan@gmail.com నా మెయిల్ ఐడి సో ఆ వాటికి రిప్లైస్ ఇస్తే అది నేను ఇచ్చినట్టు ఇంకోటి ఏమంటే నాకు ఎటువంటి ఆన్లైన్ బిజినెసెస్ ఏది లేదు సో జస్ట్ నేను ప్రమోట్ చేస్తాను అంతే అలా అని నాకంటూ ఒక బిజినెస్ పేజ్ కానీ వెబ్సైట్ కానీ ఏది లేదు అంటే నాకు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చాలా అంటే నా వెల్ విషెస్ వాళ్ళు పెడుతున్నారు ఆశా నీ పేరు పెట్టుకొని వేరే వాళ్ళు సంథింగ్ చేస్తున్నారు అట్లా కొంచెం చూసుకో అనేసి నాకు రీసెంట్గా జరిగిన ఇష్యూకి వచ్చిన నెగిటివిటీయే నేను తీసుకోలేకపోతున్నాను ఇంకా సో నాకు ఇంకా ఎక్కువ నెగిటివిటీ క్రియేట్ చేసుకోవడం ఇష్టం లేదు ఫ్యూచర్లో సో దానికోసం ముందే చెప్తున్నాను నాది ఏదైనా యూజ్ చేసుకొని ఏదైనా చేస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి నేను పర్సనల్గా అయితే మాత్రము ఇస్తాను కదా అవే తీసుకోండి ఏదైనా మీకు డౌట్గా ఉంది ఇది ఆశక కాదు వేరే వాళ్ళు ఎవరు అంటే మాత్రం నాకు యూట్యూబ్ ఛానల్లో వ్లాగ్ పెడతాను కదా దాని కింద కామెంట్స్ పెట్టండి నేను దాన్ని రిప్లై ఇస్తాను నేను దాన్ని యాక్షన్ తీసుకుంటాను ప్లీజ్ నా పేరు చెప్పి ఏదైనా ఎవరైనా ఏదైనా చేస్తే అది మాత్రం నమ్మద్దు
దయచేసి ఇది కొందరు నాకు నేను నన్ను ఇష్టపడే వాళ్ళ కోసం చెప్తున్నాను, నా వెల్ విషర్స్ కోసం చెప్తున్నాను. ఇంకా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది వినాయక చవితి ముందు రోజు వ్లాగ్ అన్నమాట. అందుకని ఇంకా వినాయక చవితి అంటే గణేష ఫెస్టివల్కి సెలబ్రేషన్స్ ఉంటాయి కదా క్లాసెస్లో, సో అలా ఆన్లైన్ క్లాస్ ఉన్నా కానీ పాపం వీళ్ళు ఆ సెలబ్రేషన్స్ చేస్తున్నారు, గణేష అని చెప్పిస్తున్నారు, క్లే కావాలన్నారు యాపీకి, సో అది తెప్పించాము. ఇంకా టెడీ ఇక్కడ హెల్ప్ చేస్తూ ఉంది యాపీకి. సో అదే అండి, అనపకాయల గింజలు కర్రీ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఆయిల్ వేసింది, ఆవాలు జీలకర్ర వేసింది, దాని తర్వాత తెల్లగడ్డలు దంచుకొని వేసేసుకోవాలి. చాలామందికి ఈ కర్రీ అంటే ఫేవరెట్ ఉంటుంది, చాలామందికి ఇంకా మంచిది కూడా ఇది, అసలు హెల్దీ ఫుడ్ ఇది. ఇంకోటి ఏమంటే చెప్పాం కదా బెంగళూరులో ఉన్నప్పుడు అక్క వాళ్ళు చేసేవాళ్ళు రోజు అనేసి, అప్పుడు రీసెంట్గానే షేర్ చేశాను. ఇంకా అప్పుడు చాలామంది కామెంట్స్లో దాని పేరు నేను మర్చిపోతే చాలామంది చెప్పారు, అక్క బెంగళూరులో ఇట్లా అంటారు అక్క, బేడల్ కర్రీ అంటారు, బేడల్ చారు అంటారు, పితిక్ బేడల్ చారు అంటారు, అనపకాయల కర్రీ అంటారు, ఏదేదో అంటారు. కానీ టేస్ట్ మాత్రం నేను అక్క ఒకసారి చేసింది, రమ అక్క ఇంటి దగ్గర తావర్కెళ్ళలో ఉన్నప్పుడు, ఆ అక్క మాత్రం ఎమ్మిగా చేస్తుంది, అసలు అన్నీ రెసిపీస్ చేస్తుంది. ఆ ఫ్రై అంటది ఎంత బాగుంటుందో అసలు. ఆ అక్క వాళ్ళందరూ ఏమంటే కర్రీస్ ఇలాంటివి ఫ్రైస్ ఏదైనా అలా అవి ఎక్కువ తింటారు, సంగడ్డి పెట్టుకుంటారు అది కొద్దిగా చిన్నదిగా, ఇంకా అన్నం కూడా కొద్దిగా తింటారు, ఎక్కువ కర్రీస్ తింటూ ఉంటారు. అది నిజంగా నాకు చాలా నచ్చుతుంది అలా ఎక్కువ తినడం కర్రీస్. ఏంటో ఇల్లు ఆ రోజు చాలా నీట్గా ఉండింది, మీకు చూపించాలి అనిపించింది, అందుకే అన్నిసార్లు చూపిస్తున్నాను. ఇంకా దీంట్లో ఆనియన్ వేసేసింది, దాని తర్వాత టొమాటో వేసేసింది, కరివేపాకు వేసేసింది, సో అదంతా బాగా అలా ఫ్రై చేసేసిన తర్వాత ధనియాల పొడి, కారం పొడి ఇది నేను వేశాను, అందుకే కొంచెం అలా అలా మిక్స్ చేస్తున్నాను ఒక హ్యాండ్తో క్యాంప్ పెట్టుకొని. మోహన ఫిష్ గార్డ్తో కొంచెం బిజీగా ఉండింది. ఇంకా ఇది ఉడికి చేసుకున్నాక సపరేట్గా ఈ గింజల కర్రీ ఇంకా దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇంకా ఇంట్లో అయితే ఈ కర్రీ అందరికీ చాలా ఇష్టము. ఇంకొకటి చెప్పేదా మీకు, అది మీకు షాకింగ్గా ఉంటుందేమో, నాకు అలానే అనిపించింది. టెడీ ఓన్లీ నాన్ వెజ్ తింటుంది కదా, ఇంకేది వెజిటేరియన్ తిననే తినదు, ఇష్టం ఉండదు అని చెప్తుంటాం కదా, అలాంటిది ఈ పప్పుల కర్రీ అంటే భలే ఇష్టం అంట. అది వేసుకొని తింటా ఉంది. నేనైతే నిజంగా అమ్మో ఇది ఎప్పటి ఉండరా నాయనా అనుకున్నాను. ఇంకా ఈ అనపకాయల గింజలు ఆంటీ కూడా ఒక్కొక్కసారి మసాలా అంటే చికెన్ కర్రీ మటన్ కర్రీ కదా అలా చేసుకుంటామే అలా కూడా చేస్తూ ఉంటారు, లేకపోతే నార్మల్గా టమాటా కర్రీ లాగా చేసేస్తూ ఉంటారు. ఇక్కడ మేము జస్ట్ టమాటా కర్రీ లాగా చేసేస్తున్నాము. ఇంకా సంగీత వాళ్ళు అనేసి మా నైబర్స్ అక్కడ బెంగళూరులో, ఆ ఆంటీ సంగీత వాళ్ళ మదర్, ఆ ఆంటీ ఏమంటే ఇలాంటి కర్రీస్లో బెండకాయ ఫ్రై చేసిన బెండకాయ పులుసులా పెట్టిన, పులుసు కాదు తీయటి కూర అట్లా అంటారు కదా, అలా పెడితే చికెన్ మసాలా మటన్ మసాలా అలాంటివి యాడ్ చేస్తూ ఉంటుంది, దాని టేస్టే డిఫరెంట్గా ఉంటుంది, చికెన్ తిన్నట్టే ఉంటుంది, ఏదో వెజిటేరియన్ చేసి తింటా ఉన్నామే అన్నట్టు ఫీలింగే ఉండేది కాదు. ఆ ఆంటీ నాకు అప్పుడు ఒక టిప్ ఇచ్చింది అనమాట, అట్లా టెడ్డీకి ఈసారి అలా చేయి ఆశ తినేస్తుంది అనేసి అంటూ ఉండేది. ఇంకా ఆ రోజు అనపకాయల కర్రీ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మాత్రమే రెడీ అయిపోయింది, ఎగ్స్ బాయిల్ చేయడానికి పెట్టేసాం. ఇది వచ్చి ఇగురు పెట్టే అన్నాం అనమాట ఆంటీకి. హోమ్ కావాలి నీకు, ప్రింగిల్స్ కావాలి? నేను కాదు వేస్తాను పట్టు గో తిను. ఫస్ట్ పాప ఇంకా ఆంటీ కొంచెం హెల్త్ బాగుండడం లేదు కదా, చెప్పాం కదా కిచెన్లోకి రానివ్వడం లేదు, మేమే చేస్తున్నాం మేమే పెడుతున్నాం, పాపం ఆంటీ తహతహలాడిపోతున్నారు కిచెన్లోకి రావాలి ఎప్పుడెప్పుడు రావాలి అనేసి. దెన్ ఇదేవరకు అనుకున్నారా మా బూచమ్మవ్వకి, బూచమ్మవ్వ గిన్నెలు అనమాట అవి, రోజు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి తెచ్చుకుంటుంది. ఇంకా బూచమ్మవ్వకి కూడా పెట్టించేస్తున్నాము ఆంటీతో పాటు. ఆంటీతో పాటు తింటుందేమో అనుకుంటే లేదు తినదు, ఇంటికి వెళ్ళి తింటుంది. సో బ్రేక్ఫాస్ట్ వరకు మాత్రమే కాబట్టి కొంచెంగా చేసుకున్నాము. ఇంకా ఆంటీ వాళ్ళు గింజలు ఒలుస్తూనే ఉన్నారన్నమాట, ఒలిచినంత వరకు చాలు అనేది తీసుకొచ్చేసి గబగబా చేసేసాము. ఆకలిస్తూ ఉంటుంది ఆంటీ, ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అలా అనేసి. ఇంకా ఆంటీకి పెట్టిస్తాం కదా, తృప్తిగా తినొచ్చుగా తినరు అమ్మ
బూచమ్మవకి పెట్టించారా, అమ్మ మాసితాతకి పెట్టించారా, అమ్మ సుదర్శన్ వచ్చాడా, అమ్మ కుమార్ తిన్నాడా, సో ఇట్లాంటివే అడుగుతూ ఉంటారు. ఆంటీ వాళ్ళందరూ మేము పెట్టిస్తామండి, మీరు ఫస్ట్ తినండి ఆంటీ అని చెప్తే కూడా తినరనమాట. ఇంకా మా కుమార్కి మా సుదర్శన్కి మేమే పెట్టించాలని ఏం లేదు, కిచెన్లోకి వస్తారు పెట్టుకునేస్తారు వాళ్ళే, లేకపోతే ఒక్కొక్కసారి మమ్మల్ని కూడా అడుగుతూ ఉంటారు. బట్ వాళ్ళందరూ అన్నం తిన్నారు. ఇంకా నేను నాకెందుకు అనపకాయల కూర అంటే ఇష్టం లేదు చెప్పాను కదా, తెలుసు మీకు నాకు ఇష్టం లేదు, ఇంకా సేమియా చేసుకుందామా అనిపించింది. ఇంకా శిరీష కూడా అక్క సేమియా తిందాం అక్క, నాకు కూడా నేను కూడా తింటాను అక్క అనింది. ఇంకా మోహనాకి నాకు శిరీషకి టెడీకి అనుకుంటూ చేసుకుంటున్నాము సేమియా ఉప్మా, రెడీ అనపకాయల కూర తినకపోతే సేమియా పెడతాము అన్నట్టు. ఇంకా మోహన్ ఆఫీస్ గారికి స్నానం చేపించుకోవడము, మోహన్ ఒక స్నానం చేసుకుని వచ్చేస్తాను అక్క అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇంకా ఇంతలో నేను సేమియా ఉప్మా చేస్తున్నాను, శిరీష గిన్నెలుంటే అది కడిగేస్తా ఉంది. ఇంట్లో ఏ పని ఉన్నా ఆఫ్టర్నూన్ 11 వరకే బిజీగా ఉంటాము. 11 తర్వాత నుండి ఇంకా అంతా ఫ్రీగానే ఉంటాము, తినడము పెట్టించడము అంతే ఆ పనులే ఉంటాయి. ఇంకా మా సుదర్శన్ వచ్చేసాడు, సుదర్శన్ కూడా పెట్టించేసాము. ఇంకా ఫిజ్ గారు ఒక ఆట ఆడిస్తున్నాడు. సో చూసారా, హ్యాపీ చేసిన గణేష టెడీ కొంచెం హెల్ప్ చేసింది, హ్యాపీ చేసిందంట హ్యాపీ. ఇంకా ఈ వీడియో తీస్తా పని చేయాలంటే ఎంత చెప్పలేను, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాము. ఈ సేమియా ఉప్మాలో పచ్చిమిర్చి అయినా వేసి ఉండాలి, రెడ్ చిల్లీస్ అయినా వేసి ఉండాలి. ఏది వేయలేదు మర్చిపోయా, వాటర్ కూడా వేసేసాను. ఇంకా కారం గుర్తొచ్చి కారమైనా వేద్దామనేసి జస్ట్ మిరప్పొడి వేసాను దాంట్లో. ఇంకా టెడీకి క్లాస్ స్టార్ట్ అయిపోయింది, టెడీకి అన్నం పెట్టించేసాను. అది అయిపోగానే ఏదో రైటింగ్ వర్క్ ఉందంట, అయిపోగానే తింటుంది. చాలే ప్రేమ ఎక్కువైపోతా ఉంది, చేయండి. ఆడ కొట్టేది వాళ్ళు పోతే వాళ్ళకి. ఇంకా హ్యాపీకి అయితే భలే మంచి ఫ్రెండ్స్ దొరికారు ఇద్దరు. వీళ్ళిద్దరూ హోటల్లో పిల్లలు అనమాట. వాళ్ళిద్దరూ కరెక్ట్ హ్యాపీ ఏజ్ వాళ్ళే, అంటే హ్యాపీ కంటే పెద్దవాళ్ళే ఇద్దరు చెప్పాలంటే. కానీ హ్యాపీ ఏమంటే వాళ్ళిద్దరి కంటే పెద్దదిలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇక టెడ్డీ రూబీ దగ్గర ఏమి చల్లదు కదా హ్యాపీది, పాప హ్యాపీ చిన్నది అనేసి వీళ్ళిద్దరు ఏం చెప్తే అదే వినాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు, హ్యాపీ ఏం చెప్తే వీళ్ళిద్దరు అది వినాలంట, అది అలానే వింటారు కూడా వాళ్ళు. సో వీళ్ళతో ఆడుకోవాలంటే భలే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంది. టెడ్డీ రూబీతో ఇప్పుడు ఆడట్లేదు ఎక్కువగా, వాళ్ళిద్దరు వద్దంట, వాళ్ళిద్దరి కంటే వీళ్ళిద్దరితో ఆడడమే ఇష్టం అంట. ఆ చిన్న పాప పేరు వచ్చి పర్ణిక, ఆ పెద్ద పాప పేరు వచ్చి స్నేహ, అంటే రెడ్ షర్ట్ ఉంది కదా ఆ అమ్మాయి పేరు వచ్చి స్నేహ. హ్యాపీ ఫ్రెండ్స్ అన్నమాట. ఇంకా ఇక్కడ మా మోహనాకి వాడిని అలా ఎక్కిపించుకోవడం ఇష్టము, వాడికి అక్కడ అలా ఎక్కడం ఇష్టము. అలా ఎక్కుకుంటూనే అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను, వాడు పడేస్తా పడిపోతా, వాడు జుట్టు పట్టుకొని లాగుతా, సో అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు అట్లా. ఇంకా వాడిని కింద దింపామంటే ఒక దగ్గర ఉన్నాడు, వాడు వెనకాల తిరగడం కంటే ఇది ది బెస్ట్ అనిపించింది మా మోహనాకి. సో ఇలా షోల్డర్ పైన ఎక్కించుకొని అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది. ఏంటి ఆశ, సుదర్శన్ అసలు మ్యాచింగ్ లేకుండా అదో ఏదో షర్ట్ వేసుకున్నాడు, దానికి మ్యాచింగ్ ఏదో ప్యాంట్ వేసుకున్నాడు అనుకుంటున్నారా? అదేమంటే ఎవరికో ఇంటర్వ్యూ తీసుకున్నాడు పొద్దున, సడన్గా ఆ షర్ట్ వేసుకున్నాడు అలా. ఎవరు పట్టుకున్నారు నా చుట్టూ ఒక్క పట్టుకోని గట్టిగా టైట్గా పట్టుకొని రాస్తారు. అలాంటి చూడు శిరీష నడిపించు బయట కొరుకుతున్నాడు. శిరీష ఏది లాగు శిరీష అని ఒక బాగుంది శిరీష అని చెప్పు. బొబ్బానా పాప ఇగోగు రాగేస్తున్నాడు. ఆంటీ ఆఫీస్కా? ఈ చూడు గ్లాస్ ఓపెన్లో ఉంది కార్ది. అయ్యా ఏమి వెళ్ళిపోయాయో లోపలికి. మోహన చూడు కార్ గ్లాస్ ఓపెన్ ఉంది, ఏమి వెళ్ళిపోయాయి లోపలికి ఉండ సుదర్శన్ చెప్పేసి వస్తుంది. బాబా సరే అంటే కార్ గ్లాస్ ఓపెన్లో ఉంది, ఏమి వెళ్ళిపోయినాయో
వచ్చేసాయి. అయ్యో ఇంకా ఆ రోజు మధ్యాహ్నంకి లంచ్కి ఏమంటే ఈ మష్రూమ్స్ తెచ్చారు కదా, సో ఆ మష్రూమ్ కర్రీ చేసుకుందాం అనుకున్నాము. నేనే చేసేద్దాం ఆ రోజు మష్రూమ్ కర్రీ కూడా, చేసేసి వెళ్దాం, ఒక వీడియో చేసుకోవాలి, సో ఇది చేసేసి వెళ్తాను అని చెప్పాను. కానీ ఏమంటే తినేద్దాం ఫస్ట్, సేమియా ఉప్మా చేసుకున్నాం కదా ఎమ్మీగా, సో తినేద్దాము, తినేసి దాని తర్వాత చేసి వెళ్దాము అనుకున్నాను. అందుకే ఫస్ట్ సేమియా ఉప్మా నేను మోహన శిరీష ముగ్గురం పెట్టేశాము. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ మా అత్తయ్యతో మాట్లాడుతూ తిన్నాము కూర్చొని. నేను చెప్తూ ఉంటాను కదా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి, అది మనము మామూలుగా సపరేట్గా అలా ఉంటాం కదా, ఇండివిజువల్గా ఉంటాం కదా, అలాంటప్పుడు ఏమంటే అదే ఆలోచించుకుంటూ అలానే ఉండిపోతాం. ఇలా జాయింట్గా అందరం కలిసి ఉండ ఫ్యామిలీలో ఏమంటే ఇవి తొందరగా మర్చిపోతాం, మర్చిపోకపోయినా కానీ ఎక్కువసేపు బాధపడుతూ ఉండం కదా. సో అలా అనిపిస్తూ ఉంటుంది నాకు, నాకు ఎందుకంటే రెండు ఎక్స్పీరియన్స్ కదా, సో అలా అలా షేర్ చేసుకుంటున్నాను. దెన్ ఇక్కడ ఏమంటే ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం కదా, దాంట్లో 3 eggs తీసుకున్నాను. 3 eggs తీసుకొని ఆంటీ కోసం ఇలా ఫ్రై చేసిద్దాము అనుకుంటున్నాను, ఎందుకంటే బాయిల్డ్ ఎగ్స్ తింటే మంచిది, ఆంటీ తినరు. ఇంకా ఎగ్ కర్రీ చేసినా అలా తినేస్తారు, కానీ బాయిల్డ్గా ఇలా తినమంటే తినరు. అందుకే జస్ట్ అలా ఫ్రై చేసిద్దాము, ఇలా చేసినా కొంచెం టేస్టీగా ఉంటుంది. మెయిన్గా ఆ టైంలో అక్కడ ఎందుకు చేస్తున్నానంటే మామూలుగా ఆంటీకి ఆకలేసినప్పుడు అది ఉంటాయి కదా బఠానీలు, ఇంకా చెనుగులు అలా ఉంటాయి కదా, అవి తినేస్తారు. అవి తిని పొట్ట లావుగా ఉందమ్మా, డైజెస్ట్ కాలేదు అని బాధపడతా ఉంటారు. సో అలా ఏమైనా ఆకలేసేటప్పుడు ఇలాంటివి ఏమైనా ఇచ్చేస్తే బాగుంటుంది అనేసి నేను ఆంటీకి ఆ రోజు ఎగ్స్ ఇలా ఫ్రై చేసేసి చేసేసి ఇచ్చేసేళ్ళాను. ఇంకా మష్రూమ్ కర్రీ ఇంకా నేను ఆ రోజు చేద్దాం అనుకున్నాను. ఇంకా మోహనకు చెప్పాను, మోహన్ నువ్వు చేసే, మోహన టైం అయిపోతుంది, నేను వెళ్ళి వీడియో చేసుకొని వచ్చేస్తాను అని చెప్పాను. సరే అక్క అనింది, అందుకని ఇంకా మష్రూమ్ కర్రీ మోహన చేస్తా ఉంది. ఆ రోజు నేను వీడియో కూడా షూట్ చేయలేకపోయాను, నెక్స్ట్ టైం ఎప్పుడైనా మష్రూమ్ కర్రీ చేస్తే మాత్రం ష్యూర్గా షూట్ చేస్తాను, మీ అందరూ షేర్ చేస్తాను. ఇంకా వెళ్ళే ముందేమంటే బ్రేక్ఫాస్ట్ చేసాము, ఇంకా దాని వెంటనే ఏదైనా మంచిగా టీ అయినా కాఫీ అయినా ఉంటే బాగుంటుంది. టీ తాగాము కదా ఆల్రెడీ, అందుకనేసి ఇంకా వేడి వేడిగా కాఫీ చేసుకుందామని ఇంకా కాఫీ. నేను ఇది డికాషన్, ఐడి డికాషన్ది బెంగళూరు నుండి తెచ్చాను కదా, శిరీష కాఫీ అంటే ఇష్టం అనేసి, ఇంకా దాంతో కాఫీ చేసుకుంటున్నాము నాకు, మోహనాకి, శిరీషకి. ఇంకా సుదర్శన్ని కూడా పిలుచుంటాము, కానీ మా సుదర్శన్ ఏమంటే పాపం ఈ మధ్య చాలా బిజీగా అయిపోతున్నాడు, అసలు తినడానికి కూడా టైం ఉండడం లేదు, అందుకే ఇంక పిలవలేదు. కాఫీ టైమ్ మా శిరీష, టీ టైం, కాఫీ టైం వస్తాం అంటే మోహన కూడా కష్ట జీవిలండి. ఏం చేసేది తీసుకో, నా కాఫీ ఎంత బాగుందో వచ్చింది, బ్లూ కలర్ కప్పు, వావ్. మా ఆంటీ దాకా ఉన్న చీర్స్ మొన్న చీర్స్ మొన్న శిరీష, అందరూ ఒకసారిగా చేయాలి. స్నేక్స్ చేసావా? ఓమ్మా చాలా చేశారు ఇగ్గురు, సూపర్ క్యూట్ అమ్మా. సో వాళ్ళతో ఆడి ఆడి ఆ క్లేతో ఏదో చేశారు, సో దాన్ని ఎండబెట్టారు, అది ఎండాలంట. ఇంకా యాపీని పైకి తీసుకెళ్తున్నాను, యాపీకి క్లాస్ ఉంది, అదిక నేను స్నానం చేసుకోవాలి, వీడియో షూట్ చేసుకోవాలి అనేసి ఇంకా పైకి వచ్చేసాము నేను, యాపీ ఇద్దరము, ఇంకా సుదర్శన్ మా రెడ్డి ఇద్దరు ఆల్రెడీ పైన ఉన్నారు. చూసారా పాప మా సుదర్శన్ బిజీగా ఉన్నాడు. ఇంకా మా రెడ్డికి క్లాసెస్, ఇంకా రెడ్డికి 3 o'clock వరకు, 3 వరకు క్లాస్ ఉంటుంది, జస్ట్ 10 minutes బ్రేక్ అలా ఉంటుంది. ఇంకా ఈ కర్టన్స్ రీసెంట్గా తీసుకున్నాను, బ్లాక్ కలర్వి, చాలా బాగున్నాయి, క్వాలిటీ అంతా బాగుంది, కాకపోతే వెడల్పు తక్కువగా ఉంది. సో అంత కవర్ అయిపోతుందిలే అన్నట్టుగా తీసుకుంటే వెడల్పు తక్కువ వచ్చింది, పొడుగు అంతా కరెక్ట్గా ఉందన్నమాట, కాకపోతే వెడల్పు కొద్దిగా ఇంకా ఉంటే బాగుంది, దానికి ఇంకా మళ్ళీ అక్కడ రిటర్న్ పెట్టేదిలే అన్నట్టుగా నేను ఇంకా అదే పెట్టేసుకున్నాను. ఫస్ట్ అవి ఎలా వస్తాయి, క్వాలిటీ బాగుందా లేదా చూసుకొని ఈ విండోస్కి ఆర్డర్ చేసుకుందాము అని చెప్పి ఆ విండోస్కి ఆర్డర్ చేయలేదు. ఇంకా ఫిజు మీ పైకే కదా కొంచెం ఎదిగాడు శిరీష, కొంచెం ఎదిగాడు. ఫిజు ఓమి ఆయా. ఇంకా అందరికి లంచ్ టైం, సో లంచ్కి అన్నం మష్రూమ్ కర్రీ చూసారా మోహన చేసి పెట్టేసి ఎంత ఎమ్మీగా ఉండిందో, అసలు భలే ఉండింది, చాలా బాగా వచ్చింది. అయ్యా నేను షూట్ చేసుంటే బాగుండేదే అనిపించింది ఆ రోజు, అంత బాగుండింది.
ఇంకా మెయిన్గా టేస్ట్ ఎందుకంటే నాటు కదా, నాటి మష్రూమ్స్ కాబట్టి ఇంకా టేస్టీగా ఉండింది. అసలు ఆ పొడు పొడుగా గొట్టాల్లాగా ఉన్నాయి, ఏం బాగుంటాయి ఏందో అనుకున్నాము. కాకపోతే ఎంత టేస్టీగా ఉన్నాయి ఆ గొట్టాల్లాగా ఉండేటివి చూస్తుంటే మష్రూమ్ లాగా లేదు, బోటీల్ లాగా ఉన్నాయి. ఇంకా బుడ్డు బుడ్డుగా ఉంటుంది కదా ఫ్రంట్లో, దాన్ని చూసి బోటీ అది మష్రూమ్స్ లాగా అనిపించింది కర్రీ. నిజంగా అలానే అనిపించింది, చాలా నచ్చింది, ఎంత బాగుండిందో. ఈసారి మళ్ళీ తీసుకొచ్చుకుంటాం కదా, అప్పుడు మళ్ళీ కావాలంటే నేను వీడియో షూట్ చేస్తాను. ఇంకా పెరుగు మిరపకాయలు ఉంటాయి, నాకు చాలా ఇష్టము సైడ్ పెట్టుకొని తినడము అన్నంలో. సో అది తెచ్చుకున్నాను ఇక్కడికి. నేను మోహన వేయించుకున్నాము. మోహన ఎలా తిందో చూసారా, నేను ఎప్పుడు చూడలేదు అలా తినడము. ఇది లాస్ట్ బ్లాగ్ క్లిప్ అన్నమాట, మిస్ అయింది అందుకే దీంట్లో షేర్ చేస్తా ఉన్నాను. అంత తినేసావు? నేను ఒకదాన్ని ఎంతసేపు తింటాను తెలుసా, అన్నం అంతా ఒకదాంతో తింటాను నేను. మిరపకాయ అంత తినేసావా? దేవుడా, ఎక్కడ దొరికావు? నేను అసలు అది చూసి షాక్ అయిపోయాను. ఎంత కారం ఉంటుందో తెలుసా మిరపకాయ? అసలు అలా ఉంటుంది. నేను చూడు మిరపకాయ కొద్ది 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 కొద్దిగా చూడు. మనం చాలా కొద్దిగా తింటాను నేను. చూడు అన్నం పెట్టుకుంటాను. చూడు 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 అందుకే నువ్వు అన్ని మిరపకాయలు నాకు ఎందుకు ఇన్ని మిరపకాయలు వేసింది అనుకుంటా ఉన్నాను. శిరీష కూడా చెప్పా ఇంక వేసుకో రాకూడదు నువ్వు, నేను ఇస్తాను నీకు అని చెప్పాను. చిన్న చిన్న మిరపకాయలు అంతా వేసుకున్నా స్వామి నాకు నువ్వు గమ్ముకుండు చాలా ఓన్ చేసావు కష్టపడి. వినాయక చవితి ఇట్ సైడ్ తిప్పురా. అరే వాడు కూడా యాప్ వాడు కూడా ఈ పాట అంతా పాట చేశాడు రా పొద్దున్న. గణేష చేశాడు వాడు. నువ్వు లడ్డూలు ప్రసాదాలు కూడా చేసి పెట్టావా? నైస్, బాగుంది నాన్న, బాగా చేసి. పొద్దున్న యాప్ ఇవాళ చేశారు పెట్టాలి, దానికి ఆకులు లేవు, ఓన్లీ బొమ్మలు. ఇది రా సర్కిల్స్ ఇంట్లో ఆయన గడపడు రా, దాటకూడదు అక్కడ ఇక్కడికి. అక్కడే ఈ చూడు ప్రసాని లడ్డూలే కాదు అది అమ్మ ఎలుకిందిరా అది పెద్దగా ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఆ మోహన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నీకు ఒక్కటి వచ్చా? ఇంకా పెట్టుకున్నామంటే రేపు పొద్దున్న పెట్టేసుకో. అర్థమైంది కదా, వినాయక చవితి ముందు రోజు అనమాట ఇది. ఇంకా ఇదేమంటే శివలింగము. ఈ మధ్య మీషోలో చెప్పాను కదా వీడియోస్ చేస్తున్నాం కదా మీషోవి, సో అలా చేస్తూ ఉంటే ఇది కనిపించింది శివలింగం. ఎంత నచ్చిందో దాన్ని చూడగానే ఇక్కడ ఇంటికి బాగుంటుంది, ఇక్కడ పూజ గదిలో బాగుంటుంది, తీసుకుందాము అనిపించింది. అందుకనే ఆర్డర్ చేద్దాము, బాగాలేకపోతే రిటర్న్ చేసేద్దాంలే అన్నట్టుగా తీసుకున్నాను. చాలా తక్కువే, 200 సంథింగ్ అంతే అనుకుంటాను, దాన్ని గుర్తులేదు ప్రైస్. సో చాలా బాగా వచ్చింది. అంటే పొద్దున్నే పెట్టి అలా పలాభిషేకం చేస్తే చాలా మంచిది కదా పూజ చేస్తున్నప్పుడు. అలా దానికి దానికి కొద్దిగా చిన్న హోల్ కూడా ఉందన్నమాట, పాలు పోసేయాలి దానిపైన, అంతే అది బాగుంటుంది. ఇంకా మాకు మళ్ళీ ఈవినింగ్ అయింది. సో ఈవినింగ్ టీ టైం, అన్నిసార్లు తాగుతారా అశక్క అనద్దు, మార్నింగ్ టీ ఈవినింగ్ టీ, మధ్యలో ఎప్పుడైనా ఒకసారి కాఫీ తాగితే తాగుతాం లేకపోతే తాగమంతే. ఇంకా ఈవినింగ్ టీ తాగితే కదా కొంచెం రిలాక్స్గా ఉంటుంది. సో అలా ఇంకా మా అత్త ఏమంటే ఇక్కడ గోరింటాకు రుబ్బి పెట్టేస్తున్నారు. పండగ అంటే చాలు, ఏదైనా అంటే చాలు గోరింటాకు. ఈ గోరింటాకు ఇప్పుడుది కాదు యాక్చువల్లీ, అది కోడూరుకి వెళ్ళారని చెప్పాను పీర్ల పండగకి. మా మోహన ఆంటీ అప్పుడు తెచ్చిన గోరింటాకు అంట, నేను అప్పుడు అడిగానని చెప్పేసి పాప ఆకు అట్లే దాచిపెట్టి ఇప్పుడు రుబ్బారు. అదేమంటే ఇప్పుడు పండదు కదా, మళ్ళీ పెట్టుకున్నాం పండలేదు అని రోజులు ఉండదు, ఉండకూడదు, వెంటనే రుబ్బుకుని పెట్టుకుంటే బాగుంటుంది. అదేంటో మాకు గోరింటాకు రాసలేదేమో, మేము పెట్టుకోలేదు. ఆంటీ జస్ట్ రుబ్బితేనే అది అసలు పండలేదు, వేస్ట్ అయిపోయింది.
ఇంకా ఆ రోజు ఆకలేసింది, వేడి వేడి సమోసాలు చేస్తూ ఉంటారు ఎదురుగా, ఇంటికి ఎదురుగా. సో వాళ్ళ దగ్గర సమోసాలు తెప్పించుకున్నాము. ఇంకా ఆ రోజు ఈవినింగ్ సమోసాలు పార్టీ అన్నమాట. మాకు పార్టీ ఏమంటే, పార్టీ అంటే పార్టీ కాదు, రేపు పొద్దున్న పండగ. ఓ మై గాడ్, పండగ అంటేనే భయం వేస్తూ ఉంటుంది మా ఇంట్లో మెయిన్గా. అది టెన్షన్ పడుతూ తింటున్నాము, ఎలా చేసుకోవాలి ఏంటి అని మాట్లాడుకుంటూ తింటున్నాము. ఇంకా ఇంట్లో ఎంత తొందరగా లేసినా అనుకున్న టైంకి అవ్వదు, అది ఈసారి మాత్రం ఎట్లయినా అయిపోవాలి, ఎలాగైనా చేసేసుకోవాలి, అది చేసుకోవాలి ఇది చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా నేనైతే ఒక 2 వీక్స్ నుండి ముగ్గులు చూసుకుంటున్నాను, ముగ్గు పిండితో ముగ్గు వేయడం, వినాయకుడిని వేయడం చూసుకుంటా నేర్చుకుంటూ ఉన్నాను, కలర్స్ కలర్స్ ముగ్గు పిండితో. సో అదంతా చేసుకున్నామా లేదా అనేది నేను నెక్స్ట్ వినాయక చవితి గణేష ఫెస్టివల్ బ్లాగ్ షేర్ చేస్తాను, అప్పుడు మీకు అంతా తెలుస్తుంది. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ బ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.